వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఆమె తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా, అవినాష్ తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తకి వాదనలు వినిపించారు. వాదనలు విన్న సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్ని పూర్తిగా పక్కన పెట్టింది. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వుల్ని నిలిపేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. సిబిఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని తెలిపింది. హైకోర్టు ఆదేశాల వల్ల సిబిఐ దర్యాప్తుపైన ప్రభావం పడుతుందన్న సుప్రీం జూన్ నెలాఖరు వరకు సిబిఐ దర్యాప్తు గడువును పొడిగించింది. ఈ నెల 25 వరకు అవినాష్ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సునీత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. గత శుక్రవారం ఈ పిటిషన్పై తొలిసారిగా విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వుల్ని తప్పుపట్టింది. తాజాగా సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మరోవైపు ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని అవినాష్ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు. విచారణ సమయంలో నిందితులకు సిబిఐ లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ అధికారులు ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు. అక్కడికి 2 రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ సిబిఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సిబిఐ కార్యాలయంలో ప్రతిరోజు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి షరతు విధించింది. అవినాష్ కు ప్రశ్నల్ని రాతపూర్వకంగా ఇవ్వాలని, విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని సిబిఐకి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. దీనిపై వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఇక తెలుగుదేశం నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ఇన్ దట్ వైజాగ్ ఏరియా వై వాజ్ కిల్డ్, హౌ హి డైడ్, సమాధానం చెప్పి నువ్వు దళితుల మీటింగ్ పెట్టు, ధైర్యం ఉందా? పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ శిరోమండనం జరిగింది, నీ ఇసుక మాఫియా గురించి ప్రశ్నించాడు, నీ కృష్ణమూర్తి గురించి ప్రశ్నించాడు, పోలీస్ స్టేషన్ లో దళితుడికి వరప్రసాద్కి శిరోమండనం ఎందుకు చేశారో సమాధానం చెప్పి నీకు ధైర్యం ఉంటే ఈ దళితుల మీటింగ్ పెట్టవు.
మంత్రులారా మీకు ధైర్యం ఉంటే ఏ చొత్తా ఇప్పిన మంత్రి నువ్వు కూడా ధైర్యం ఉంటే ప్రశ్నించతని సార్ వరలరామయ్య గారు తెలుగుదేశం వాళ్ళందరూ చీకొడుతున్నారండి మమ్మల్ని మరీ చిన్న చూపు చూస్తున్నారు సార్ పురుగుల్లాగా చూస్తున్నారండి మమ్మల్ని వీటికి సమాధానాలు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల్ గారు మీరు కానీ చెప్పండి సార్ అని డాక్టర్ అచ్చెన్న ఎందుకు చచ్చిపోయాడో సమాధానం చెప్పి ఈ దళితుల మీటింగ్ పెట్టు నీకు ధైర్యం ఉంటే చెప్పండి పులివెందులలో నాగమ్మ ఎందుకు చనిపోయింది ఎవరు మానభంగం చేశారు ఎవరు హత్య చేశారో సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు షీ వాజ్ ఫ్రమ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ నాగమ్మ మీ కాన్స్టిట్యుయెన్సీ పులివెందల దళిత మా మాదిరి బిడ్డ రేప్ చేశారు చంపేశారు ఎందుకు చంపారు ఎవరు చంపారు చెప్పి నువ్వు ఈరోజు మీటింగ్ పెట్టు తూతో మంత్రంగా డబ్బులు ఉన్నాయి కదా అని ఈ పనికి మాలిన మంత్రులు ఎమ్మెల్యేలు మీ మాట వింటారు ఇజ్జు అంటే పరిగెత్తుకొస్తారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెడతావా నీకేమీ నైతిక హక్కు ఉందని అడుగుతున్నా నేను మీటింగ్ పెట్టడానికి మాస్క్ పెట్టుకోలేదని మా దళిత యువకుడు ఎత్తున్నాడండి ఆజానుబాహుడు ఆ కిరణ్ కుమార్ తరిమి 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 మీ దుష్ట పోలీసులు కొట్టి కొట్టి చంపితే ఎందుకు అని చంపారో సమాధానం చెప్పి ఈరోజు దళితుల మీటింగ్ ఏమి విరగబొడిచారనే దళితుల మీటింగ్ మీరు ఏం చేశారని పెడతారు ఈ వివరాలన్నీ సమాధానం చెప్పాలి ఉన్నాయి ఏ లిస్ట్ ఇస్తాం ఇప్పుడు అవలా మీ భాగవతం వీధి వీధిన వాడ వాడలా ఇంటింటికి ప్రతి దళిత ఇంట్లో మీ భాగవతం బయటపెడతాం వాటికి సమాధానం చెప్పిన తర్వాతే మీరు మీటింగ్ పెట్టాలి తప్పితే ఏం చెబుతాను నేనంటున్నా మా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవాడు పేదల పాలిట పెన్నిధి పుణ్యాయ కమిషన్ 42 రికమెండేషన్స్ ఏకగ్రీవంగా ఆమోదం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు మీకు తెలుసా ఈ మంత్రులకు తెలుసా వాట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇన్ దోస్ డేస్ ఎస్పీని కలెక్టర్ను కూడా ఈ దళితుడు ప్రశ్నించే హక్కు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడా దళితులను ఇనప పాదాల మీద కిందేసి తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి దళితులను ఇనప పాదాల కిందేసి తొక్కుతున్న నలుపుతున్న జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులను ఉచ్చ స్థానంలో ఉన్నత స్థానంలో ఉంచాలని తాపత్రయపడుతున్న చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడు అని చెప్పి నేను అంటున్నా కాదని చెప్పే దమ్ముందా కంఫర్ ఓపెన్ బ్యాట్ సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు వచ్చినా సరే మీ నాయకులు వచ్చినా సరే వీఆర్ రెడీ ఆధారాలతో సహా ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యా దళిత మంత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ ఖ్యాతి గాంచిన వ్యక్తి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి నిన్నగాక మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 15 అడుగులు ఎత్తు విగ్రహం పెట్టినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది ఆయన పేరిట చంద్రబాబు నాయుడు గారు బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెట్టి వేలాది మంది మాలా మాదిక బిడ్డల్ని విదేశీ చదువులు చెప్పిస్తే అమ్మ పెట్టదు అడుక్కు తినవదని మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క దళితుడిని పంపించారా విదేశాలకి పైగా అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతా పెడతారట జగన్ అన్న విదేశీ విద్య అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న విద్యావంతుడు ఆయన దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న అవినీతి పరుడు ఆర్థిక ఉగ్రవాది ఈయన అంటే అంబేద్కర్ పేరు తీసి ఈ పేరు పెడితే దళిత మంత్రులారా వైసీపీ దళిత ఎమ్మెల్యేలారా వైసీపీ దళిత ఎంపీలారా వైసీపీ చొక్కా ఇప్పిన ఎంపీ సురేష్ నీ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే నువ్వు చదువుకున్నవాడివి ఐఆర్ఎస్ అధికారివి అయినా సిగ్గు లేకుండా వ్యవహరించావు కోతిని ఆడిచ్చినట్టు ఆడిచ్చాడు సజ్జల చొక్కా ఇప్పరా అని తిప్పావు నీ దుంపదగ నీ చదువు ఏమైపోయింది నీ సంస్కారం ఏమైపోయింది నీ ఐఆర్ఎస్ ఏమైపోయింది వీధి రౌడీలాగా చొక్కా ఇప్పి తిరిగినావు అక్కడ నీ రిమైనింగ్ నీ లైఫ్ అంతా అది నిన్ను వెంటాడుతుంది పనికిరాని వాడు ఇతనని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పాలా డాక్టర్ అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా
అదేమయ్య అంబేద్కర్ అంటే మా జగన్ చాలా గొప్పవాడండి, 48 కోట్లు కొట్టేశారని సిబిఐ అంది, 100 కోట్లు కొట్టేశారని ప్రజలు అంటున్నారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి, అంత డబ్బు మీ అంబేద్కర్ దగ్గర ఉందా? అందుకని ఆయన పేరు తీసి మావాడి పేరు పెట్టారంట. సిగ్గు లేకుండా అన్న అంటారండి మీరు, మీ దొంపల దాకా మీరు అన్న అంటారు అటువంటి మాటలు. అంబేద్కర్ పేరు తీసిన రోజున నోరు మెదపలేదే? ఈ రోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. సార్ సార్ వద్దు సార్, అంబేద్కర్ పేరు తీసి మీ పేరు పెట్టకూడదు సార్ అనే ధైర్యం లేదు మీకు? మీరు ఒక దళిత నాయకుల, అతను ఎవరు అన్న, మీ పేరు గెలిచినోడు ఎవరు అతను? ఇంత గొంతు వేసుకొని మాట్లాడతారు, బుద్ధి లేకుండా మాట్లాడతారు, జ్ఞానం లేకుండా మాట్లాడతాడు అతను. అతనికి ఏమి తెలియదు, ది మ్యాన్ వితౌట్ ఎనీ నాలెడ్జ్. అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టచ్చా? మీరు నవ్వుతున్నారు పాత్రికే సోదరులారు, మీకే నవ్వు వచ్చింది, నవ్వులు పాలవుతారని వాళ్ళకి తెలియలా. ఈరోజు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడతారా మీరు, ఏం చదువుతారు? 28 పథకాలు చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టిన 28 పథకాలు మీరు తీసేశారే, ఆహా ఓహో జై సజ్జల జై జగన్ అంటారా మంత్రులారా? ఏం చదువుతారు మీరు మీటింగ్లో? ఏం చంకలు కొట్టుకుంటారు మీరు? ఏం చప్పట్లు కొడతారు? చిచ్చి, జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అని బాధపడతారా? ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కొట్టినా పడాలి, తన్నినా పడాలి, నీ బాంఛ్యం దొర అని అక్కడే పడి ఉంటారా? తెలుసుకోండి అని చెప్పి కూడా ఈ రోజున ఆ మంత్రివర్గానికి, ఆ మంత్రి దళిత మంత్రులకి, దళిత ఎంపీలకి, ఎమ్మెల్యేలకి నేను తెలియజేస్తున్నాను. అని ఈ రోజున దళితుల్ని పాదాల కింద తొక్కేస్తున్నారు సార్. ఎంతమంది వాడు ఎవడండి ఆ బుద్ధి లేని వాడు ఎమ్మెల్సీ అనంతబాబు అంట, వాడు మనిషి కాదు పశువు అని నేనంట. కాదనే ధైర్యం ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి? కాదని చెప్పగలరా దళిత మంత్రులారా? అతనండి పాత్రికేయ సోదరులారా, అతను దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అతను కారులో వేసుకొని ఆ డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చి